శ్రీ మహాలక్ష్మీ కవచం. శ్రీ మహాలక్ష్మీ కవచం అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడిన శక్తివంతమైన సంస్కృత శ్లోకం. ఈ శ్లోకం శ్రేయస్సు, సంపద, సంతానోత్పత్తి, అదృష్టం మరియు ధైర్యానికి పఠించవలసినటువంటి స్తోత్రం. ఈ మహాలక్ష్మీ కవచం బ్రహ్మపురాణంలోనిది. ఈ మహాలక్ష్మీ కవచం మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మరియు వరాలను పొందడంతో పాటు దురదృష్టాలు, బాధలు, పేదరికాన్ని తొలగించడానికి జపిస్తారు. అస్య శ్రీ మహాలక్ష్మీ కవచ మంత్రస్య బ్రహ్మా ఋషి గాయత్రీ ఛందః మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః. ఈ మహాలక్ష్మీ కవచం కోసం ఋషి బ్రహ్మ మహాలక్ష్మి అని గాయత్రీదేవిని సంబోధించారు. మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు జపం ప్రారంభించబడింది. ఇంద్రవువాచ సమస్త కవచానాం తు తేజస్వి కవచోత్తమం ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గ్రీష్పతే. ఇంద్రుడు చెప్పాడు, ఓ దేవగురువు, అన్ని ఇతర కవచాల కంటే ప్రకాశవంతంగా ఉండే ఆత్మను, ఆరోగ్యాన్ని కాపాడే మరియు సత్యమైన కవచాలలో గొప్పదని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని. శ్రీ గురువాచ మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసజః చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం. శ్రీ గురువు చెప్పారు, నేను మీకు క్లుప్తంగా చెబుతాను మహాలక్ష్మీ కవచం. ఇది 14 ప్రపంచాలలో అత్యంత రహస్యమైనది మరియు బ్రహ్మచే చెప్పబడింది. బ్రహ్మోవాచ శిరోమే విష్ణుపత్ని చ లలాటమమృతోద్భవా చక్షుషీ సువిశాలాక్షి శ్రవణే సాగరాంబుజ. ఓ విష్ణువు యొక్క భార్య, నా శిరస్సును రక్షించుగాక. అమృతంతో జన్మించిన ఆమె నా నుదుటిని రక్షించుగాక. విశాలమైన కన్నులు నా కన్నులను రక్షించుగాక. నా చెవులను సముద్రం నుండి జన్మించిన ఆమె రక్షించుగాక. ఘ్రాణం పాతు వరారోహ జిహ్వామాన్మాయ రూపిణీ ముఖం పాతు మహాలక్ష్మీ కంఠం వైకుంఠవాసిని. నా ముక్కును వరములను ఇచ్చే దేవత, నా నాలుకను రక్షించుగాక. ఆహార రూపము గల ఆమె నా ముఖమును మహాలక్ష్మియే, నా మెడను వైకుంఠమున నివసించువాడు రక్షించుగాక. గంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందిని బాహూత్వౌ ద్రవిణి పాతు కరౌ హరివరాంగనా. నా గొంతును జనకపుత్రిక అయినటువంటి శ్రీ మహాలక్ష్మి రక్షించుగాక. నా చేతులు భృగువు పుత్రిచే రక్షించబడుగాక. నా రెండు చేతులను ఐశ్వర్యదేవతచే రక్షించబడుగాక. నా చేతులను హరి యొక్క పుత్రిక రక్షించుగాక. వక్ష పాతు చ శ్రీదేవి హృదయం హరి సుందరి కుక్షించ వైష్ణవీ పాతు భువన మాతృక. శ్రీదేవి నా
నా స్తనములను రక్షించుగాక. నా హృదయము హరి సౌందర్యముచే రక్షించబడుగాక. నా బొడ్డు వైష్ణవిచే రక్షింపబడుగాక. నా కడుపును జగన్మాతచే రక్షింపవలెను. కఠించ పాతు వారాహీ శక్తిని దేవదేవత, ఊరు నారాయణి పాతు జానుని చంద్ర సోదరి. నా తుంటిని వారాహీమాత రక్షించుగాక. నా కీళ్లను దేవతాదేవతలు రక్షించుగాక. నా తొడలను నారాయణి రక్షించుగాక. నా మోకాళ్లను చంద్రుని సోదరి రక్షించుగాక. ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్త నమస్కృతాన్, నఖాన్ తేజస్విని పాతు సర్వాంగం కరుణామయీ. నా దూడలు ఇందిరచే రక్షించబడునుగాక. భక్తులచే నమస్కరింపబడిన ఆమెచే నా పాదములు రక్షింపబడునుగాక. నా గోళ్లను ప్రకాశింపజేయువాని చేత రక్షించబడునుగాక. మరియు నా దేహములోని అన్ని భాగములను కరుణామయుడు ఆ శ్రీమన్నారాయణుడు రక్షించుగాక. బ్రహ్మణాలోక రక్షార్థం నిర్మితం కవచం శ్రియః, ఏ పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్రయే. ఈ కవచం లోకరక్షణ కొరకు బ్రహ్మదేవుడు సృష్టించాడు. మరియు దీనిని గొప్ప గొప్ప మానవులు చదివితే వారు మూడు లోకాలలోనూ అత్యంత ధనవంతులవుతారు. కవచేనావృతాంగానాం జనానాం జయదా సదా, మాదేవ సర్వసుఖదా భవత్వ అమరేశ్వరీ. ఈ కవచం ద్వారా రక్షించబడిన వ్యక్తులు నిస్సందేహంగా ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తారు. మరియు ప్రజలందరి పట్ల శ్రద్ధ వహించే అమ్మా దేవతలకు దేవతగా మారడానికి మనమందరం సంతోషిస్తాము. భూయ సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం, లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్. ఆమెను నిరంతరం ప్రార్థించేవారు మూడు పవిత్ర నామాలను స్మరించినట్లయితే భగవంతుడు బ్రహ్మ స్వయంగా చెప్పినట్లుగా మరింత ఎక్కువగా పొందుతారు. హరి యొక్క హృదయంలో పద్మముపై నివసించే ప్రియమైన ప్రేయసి లక్ష్మీమాత. నామత్రయమిదం జప్త్వా సయాతి పరమాం శ్రియం, ఎప్పటిత్ సచ ధర్మాత్మా సర్వాన్ కామాన వాప్నుయాత్. ఈ మూడు నామాలను జపించిన భక్తులు పవిత్రమైన లక్ష్మీదేవిని చేరుకుంటారు. దీనిని చదివిన పవిత్రులగురు, వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఇతి శ్రీ బ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం మహాలక్ష్మీ కవచం సంపూర్ణం. మహాలక్ష్మీ కవచం. అస్య శ్రీ మహాలక్ష్మీ కవచ మంత్రస్య బ్రహ్మా ఋషి గాయత్రీ ఛందః మహాలక్ష్మీ దేవత మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః. ఇంద్ర ఉవాచ
సమస్త కవచానాం తు తేజస్వి కవచోత్తమం. ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గ్రీష్పతే. శ్రీ గురువాచ మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం. బ్రహ్మోవాచ శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరాంబుజా. ఘ్రాణం పాతు వరారోహ జిహ్వామాన్మాయ రూపిణీ. ముఖం పాతు మహాలక్ష్మీ కంఠం వైకుంఠవాసినీ. స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ. బాహూద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాంగనా. వక్ష పాతు చ శ్రీర్దేవీ హృదయం హరిసుందరీ. కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృక. కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా. ఊరు నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ. ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్త నమస్కృతాం. నఖాన్ తేజస్వినీ పాతు సర్వాంగం కరుణామయీ. బ్రహ్మణాలోక రక్షార్థం నిర్మితం కవచం శ్రియః. యే పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్రయే. కవచేనావృతాంగానాం జనానాం జయదా సదా. మా దేవ సర్వసుఖదా భవత్వమరేశ్వరీ. భూయసిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయం. లక్ష్మీ హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్. నామత్రయమిదం జప్త్వా సయాతి పరమాం శ్రియం. ఎప్పటేత్ సచ ధర్మాత్మా సర్వాన్ కామాన వాప్నుయాత్. ఇతి శ్రీ బ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం మహాలక్ష్మీ కవచం సంపూర్ణం.